పల్లెలమాల తెలుగు రేడియో ప్రోగ్రామ్ 104.6 ప్లానెట్ ఎఫ్ఎం ద్వారా ప్రసారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సంగీత భారతి మ్యూజిక్ స్కూల్. తెలుగు శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. మల్లెలమాల శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమం దీపావళి ప్రత్యేకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు అనే రాక్షసుడు చెలరేగి సాధుజనాలను పీడిస్తూ దేవ మత్స్యలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోకకంటకుడైన మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశే అయిన సత్యభామ శరాఘాతాలకు నరకుడు మరణిస్తాడు. తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఆ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. కార్యక్రమంలో ఇప్పుడు షావుకారు చిత్రం నుంచి ఈ పాట. Keep
ఇప్పుడు ఈ దీపావళి పండుగను ఏ విధంగా సంబరాలుగా జరుపుకుంటారో తెలుసుకుందాం. దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్నపిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ మొక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్లు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వుల నూనెతో ప్రమిదెలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరోప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో. ఆ వెలుగులో శబ్దతరంగాలలో దారిద్ర్య దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమికీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి అంటారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజమ్మే దీపలక్ష్మిని పూజించటం సర్వశుభాలు ప్రసాదిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్ళు కానుక చిత్రం నుంచి ఈ పాట. పసివాడాడే నోయి నీ తోడా ఆనందం పొంగే నోయి దీపావళి ఇంచింత వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా Thank you.
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదుల్లో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి సౌశీల్యానికి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదించటం విశేషం. మనోనిశ్చలతకు సుఖశాంతులకు అనువైన కాలం ఇది. దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దూర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం. దేవ దేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్వతః. సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ పాప ప్రణాశనం సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్ ముక్తి ముక్తిదం రాజ్యవశ్యకరం దివ్యం దుఃఖ్యాద్ దుఃఖ్యతమం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్టి కళాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యం అణిమాధ్యష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశృణు. అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవత క్లీం బీజం పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ అంగన్యాసః కరన్యాస స ఇత్యాది ప్రకీర్తితః ధ్యానం. భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిర్సేవితా
పార్శ్వే పంకజ శంఖ పద్మ నిరుదిత్ యుక్తాం సదా శక్తిభిః సరసి జనయనే సరోజ హస్తే ధవలతరాం శుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతి కరీ ప్రసీద మహ్యం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం జదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధ సంభవాం అనుగ్రహ పదాం బుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం శోక శోక వినాశినీం నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరం పద్మ ప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీ విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లోకైకదీపాం పురా శ్రీమన్మంద కటాక్షలస్త విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షీ శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే
सर्वमाप्नोति यत्नतः देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्म दरिद्रतः ध्रुववारे शतं धीमान् पठेद् मत्सरमाकृतम् अष्टैश्वर्यमवाप्नोति कुबेरैव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बा परं शतम् येन श्रियमवाप्नोति कोटिजन्म दरिद्रतः भुक्त्वा तु विपुलान् भोगानस्याः सायुज्यमाप्नुयात् प्रातः काले पठे नित्यं सर्वदुःखोपशान्तये सत्यं शिवं सुंदरं पंचभूतालो प्रधानमैनदि अग्नि ई अग्नि प्राणकोटि मनुगुडकु उपकरिंचे तेजस्सुनु ఆహారాన్ని ఐహికంగాను విజ్ఞాన ధర్మ గరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి, నీలము, పసుపు, తెలుపు. ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సత్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారట పౌరాణికులు. అంతేకాక సత్యం, శివం, సుందరం అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లను, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకుంటారు భారతీయులు. శ్రోతలందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ కార్యక్రమంలో ఇప్పుడు విచిత్ర బంధం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట. ఆశల వెలిగింతు దీపాల వెళ్ళి చీకటి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి చిటపటలు మాటల్లో వినిపించు చిటపటలు గుసగుసలు చీకటి దీపావళి మన జీవితమే ఒక దీపావళి దీపావళి
పుట్టింది అమాస నాడు అసలైన గజదొంగ అవుతుంది చూడు కార్యక్రమంలో చివరగా సంఘర్షణ చిత్రం నుంచి ఈ పాట. సంగీత భారతి సమర్పించు మల్లెల మాల తెలుగు రేడియో ప్రోగ్రాం ప్రతి శనివారం మధ్యాహ్నం 3:10 నుంచి 3:40 వరకు 104.6 ప్లానెట్ ఎఫ్ఎం ద్వారా ప్రసారం.